ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. టెన్త్ లెసన్, రకరకాల ఇళ్ళు. అంటే మన చుట్టూ ఇళ్ళు ఉన్నాయి కదా, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటామో చూసాం, మనం ఎక్కడ ఉన్నామో దాన్ని గ్రామం అన్నాం, గ్రామంలో ఏమేమి ఉంటాయో చూసాం. ఈ గ్రామంలో ఎవరి కుటుంబం వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇళ్ళలో ఉంటారు. ఎలాంటి ఇళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇళ్ళు, రకరకాల ఇళ్ళు. అసలు మనకి ఇల్లు అనేది ఎందుకు అవసరము అంటే ఎండ, వాన, చలి, దుమ్ము, ధూళి వీటి నుండి రక్షణ పొందడానికి మనకి ఇల్లు, మన కుటుంబానికి ఒక ఇల్లు అనేది అవసరం. ఊరూరా సంచారం చేసేవాళ్ళు అంటే ఒకే ఊరిలో ఉంటే మనకు ఆ ఇల్లు ఉంటుంది, మనం ఇంకొక ఊరు వెళ్ళాము, ఊరు ఇల్లు ఉంటుందా? ఉండదు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి సంచారం చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే సర్కస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకుంటారు. తాత్కాలిక నివాసాలు వల్ల ఏంటి అంటే వరదలు, తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు అప్పుడు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అప్పటికప్పుడు తాత్కాలిక నివాసం అంటే ఏంటి, అప్పటికప్పుడు ఉపయోగపడుతుంది, శాశ్వతంగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అప్పటికప్పుడు మనము కాపాడుకోవడం కోసం, మనల్ని కాపాడుకోవడం కోసము తాత్కాలిక నివాసాలు. అవి ఎప్పుడు అంటే సంచారం చేసేవాళ్ళు ఉపయోగిస్తారు. ఆ సంచారం చేసేవాళ్ళు ఉపయోగించే తాత్కాలిక నివాసాలు ఏంటి అంటే మనకి ఏమంటే గుడారాలు ఉంటాయి చూసారా, ఆ డేరాలు ఇలాంటి వాటిని వేసుకొని తాత్కాలిక నివాసాలు. అలా సంచార జీవనం చేసేవాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళు డేరాల వంటి తాత్కాలిక నివాసాల్లో ఉంటారనమాట. అలానే కలపతో కట్టిన ఇళ్ళు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి. అంటే భూకంపాలు వచ్చినప్పుడు ఇటుకలు ఇలాంటివి అయితే కనుక ఏమవుతుంది, ఎక్కువ వెయిట్ ఉండి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని కలపతో కట్టిన ఇళ్ళు మనకి భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైన ఇళ్ళు ఉంటాయి. భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఏ రకాల ఇళ్ళు ఉంటాయంటే కలపతో. అదే కాశ్మీరు, కేరళ ఇలాంటి వాటిలో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి, నీరులో ప్రయాణిస్తారు కాబట్టి నీటిలో పడవ ఉంటుంది, పడవ మీద ఇళ్ళు ఉంటుంది అనమాట. పడవ ఇళ్ళు ఎక్కువగా దేనిలో ఉంటాయంటే కాశ్మీరు, కేరళ రాష్ట్రాల్లో ఉంటాయన్నమాట. అలానే కొన్ని మంచు ప్రాంతాల్లో కూడా ఇళ్ళు ఉంటాయి, వాటిని ఏమంటారు, ఇగ్లూ అంటారనమాట. ఈ ఇగ్లూలు మంచుతో తయారు చేస్తారనమాట. ఎక్కడైనా కానీ మన ఇంటి పైకప్పు ఎలా ఉంటుంది అంటే ఏటవాలుగా ఉంటుంది. ఎందుకని, మనకి దుమ్ము, ధూళి, వాన, చలి ఇవే కదా. అంటే ఈ ఎండ అంటే మనకి వాల్స్ ఉంటాయి, అదే చలి కూడా అదే. వాన పడినప్పుడు ఎలా మనకి అంటే ఆ పైకప్పు ఏటకవాలుగా ఉండటం వల్ల ఈజీగా నీరు కిందకి దిగిపోయి, అంటే నీరు అక్కడ నిలవ ఉంటే మళ్ళీ ఏమవుతుంది, అది డ్యామేజ్ అవుతుంది కదా. అలా నిలవండకుండా ప్రతి ఇల్లు ఎలా, ఇళ్ళ పైకప్పులు ఎలా ఉంటాయంటే ఏటవాలుగా ఉంటాయి. ఆ ఏటవాలుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వర్షం నీరు వేగంగా క్రిందకి జారిపోతుంది. ఇది రకరకాల ఇళ్ళు గురించి. వీటి మీద ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. డేరాలు, గుడారాలు, పైపులు లాంటివి ఏ నివాసాలు అంటే తాత్కాలిక నివాసాలు. ఇవి ఎప్పుడంటే ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు తయారు చేస్తారు. అంటే పైపులు కాదు, గుడారాలు, డేరాలు ఇవి ఏం చేస్తారంటే ప్రమాదాలు సంభవించినప్పుడు అప్పటికప్పుడు కాపాడటం కోసం, లేదా సంచార జీవనం చేసేవాళ్ళు వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకుంటారు అన్నమాట. ఇళ్ల పైకప్పులు ఎందుకు ఏటవాలుగా ఉంటాయి అంటే వర్షపు నీరు క్రిందకి పడటం కోసము. అలానే పెంకుటిళ్ళు, రేకులు ఇవన్నీ కూడా ఏంటి అంటే శాశ్వత నివాసాలు. అవి పెంకుటిళ్ళు ఇవన్నీ వీటిలో నుంచి అవి శాశ్వతంగా మనకి కంటిన్యూస్గా చాలా స్ట్రాంగ్గా ఉండిపోతాయి అన్నమాట. అలానే ఇగ్లూలు అని, ఇగ్లూ అంటే ఏంటి అంటే మంచుతో కట్టబడిన ఇల్లు. ఇగ్లూలు దేంతో తయారు చేస్తారు, ఎందుకు అంటే పెంకుటిళ్ళు పెంకులతో తయారు చేస్తారు, రేకుల ఇళ్ళు రేకులతో తయారు చేస్తారు. అలానే ఇగ్లూని దేంతో నిర్మిస్తారు అంటే మంచుతో నిర్మిస్తారు. ఈ విధంగా రకరకాల ఇళ్ళని రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా వాళ్ళ స్థాయిని బట్టి ఇళ్ళు అనేవి నిర్మించుకుంటారు. ఎందుకు ఇల్లు అవసరం అంటే మనం కాపాడుకోవడం కోసం, రక్షణ పొందడం కోసము. దాని మీద ప్రశ్నలు ఎలా ఉంటాయో మనం చూస్తాం.